రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్ని గ్రహాలు సంభవిస్తాయో అవి ఎప్పుడు జరుగుతాయో తెలుసుకోవడానికి చాలామంది ఇప్పటికే ఆసక్తికరంగా ఉన్నారు రండి ఈరోజు ఈ సంవత్సరంలో ఏర్పడి సూర్య చంద్రగ్రహణాల గురించి తెలుసుకుందాం జ్యోతిష్య అంచనా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి ఇందులో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడగా రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడు గురువారం నాడు ఏర్పడుతుంది ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే భారతదేశంలో కనిపించని కారణంగా సూతక కాలం ఇక్కడ చెల్లదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం శనివారం జరుగుతుంది అక్టోబర్ పద్నాలుగు భారత్తో పాటు పశ్చిమాఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటికా అంటార్టికా ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుంది ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం శుక్రవారం మే ఐదు రెండు వేల ఇరవై మూడున జరుగుతుంది ఈ చంద్రగ్రహణం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి కాలం తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది అదే సమయంలో సంవత్సరం చివరలో చివరి మరియు రెండవ చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడు జరుగుతుంది ఈ రోజున ఈ గ్రహణం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాల గంటల వరకు ముగుస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అని దీనితో పాటు సూతక కాలం కూడా చెల్లుతుంది భూమి మరియు సూర్యుని మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది దీనికి కారణంగా సూర్యకాంతి భూమి మీద చేరదు అయితే చంద్రుడు మరియు సూర్యుని మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది ఆ సమయంలో చంద్రుడు నీడను వేస్తాడు భూమి మీద సూతక కాలం గ్రహణానికి ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది సూతక కాలం సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు మరియు చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది ఈ కాలంలో ఏ విధమైన శుభకార్యాలు చేయడం నిషేధం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్